అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆశ్వీ రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను బటర్ గార్లిక్ ప్రాన్స్ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఇంకా మన ఛానల్లో చిల్లీ బటర్ గార్లిక్ ప్రాన్స్ కూడా ఉందన్నమాట, సో దాన్ని కూడా చెక్అవుట్ చేయండి. అండ్ దానికోసం మనం ముందుగా మంచిగా డివైన్ చేసి వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని అయితే తీసుకోవాలన్నమాట. సో దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ఆలివ్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ లైట్గా వేడెక్కిన తర్వాత మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న గార్లిక్ని అయితే 1 కప్ వరకు వేసుకోవాలన్నమాట. సో ఇది వేసుకున్న తర్వాత లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఇది ఇలా మంచిగా వేయించుకుంటున్నప్పుడు మనం జాగ్రత్తగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అన్నమాట. సో 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. బటర్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, సో తప్పకుండా యాడ్ చేసుకోండి. అండ్ దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇవి మనం రెస్టారెంట్లో చాలా వరకు వాడతాము అండ్ ఎక్కువ రేట్ ఉంటుంది, ఏం లేదండి, 15 మినిట్స్ ఎఫర్ట్ పడితే ఇంట్లోనే చేసేసుకోవచ్చు. అండ్ ఈ స్టేజ్లో మనం ప్రాన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ 2 టైమ్స్ వాష్ చేశానండి, డివైన్ చేసి ఇచ్చారు వాళ్ళు ఆల్రెడీ షాప్లో. ఇవి కొంచెం పెద్ద సైజ్ ప్రాన్స్ అనమాట, మీరు చిన్న సైజ్ ప్రాన్స్ని కూడా వాడుకోవచ్చు. అండ్ దీన్ని నేను సాల్ట్ అండ్ టర్మరిక్ వేసి ఆల్రెడీ 2 టైమ్స్ వాష్ చేసి పెట్టానమాట, సో అందుకే ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కదా. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి, సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ వీటిని ఒక సైడ్ నుంచి మరొక సైడ్కి తిప్పుకుంటూ వేయించుకోవాలి, అది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అండ్ ఈ స్టేజ్లో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలాగే ఇందులోకి యాపిల్ సైడర్ వెనిగర్ ఉంటుంది కదా, సో అది 2 టేబుల్ స్పూన్ వరకు వాడుతున్నాను, సో దాన్ని కూడా వేసానన్నమాట. అండ్ ఇలా వేసుకున్న తర్వాత దీన్ని నేను చెప్పిన విధంగా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒక సైడ్ నుంచి మరొక సైడ్కి తిప్పుకుంటూ, చూసారా కలర్ అనేది ఎంత మంచిగా చేంజ్ అయిందో. సో ఇలా తిప్పుకుంటూ దగ్గర పడేంత వరకు వేసుకోవాలి. అండ్ సాల్ట్ని అయితే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే బటర్లో ఉంటుంది కాబట్టి. అండ్ 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో వేసింది తక్కువ ఇంగ్రీడియంట్స్ అయినా చాలా టేస్టీగా ఉంటుందండి. బటర్ గార్లిక్ ప్రాన్స్ రెస్టారెంట్లో ఎంత రేట్లో దొరుకుతుందో మనకు తెలుసు కదా, సో ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అండ్ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కొరియాండర్ లీవ్స్తో లైట్గా గార్నిష్ చేసి ప్లేట్లోకి మార్చి సర్వ్ చేశాను. చాలా యమ్మీగా ఉంది, టేస్టీగా ఉందని మా అక్క పిల్లలకి కూడా తిన్నాడు. సో తప్పకుండా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి, సో దానివల్ల మీకు ఈజీగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.